ఇక దీనితో పాటుగా ఇంకొక ప్రధానమైన అంశం కూడా ఇప్పుడు మీ అందరి తెర మీదకి తీసుకురాబోతున్నా. ఒక్కసారి చూడుర్రి తెలంగాణ ప్రజలారా, రైతులకు సంబంధించిన రుణమాఫీ ఇన్నారు కదా, ఇక బస్సులల్లో అక్కలు చెల్లెళ్ళు యమ కొట్టుకుంటున్నారు. ఈ ఏంది ఉచిత బస్సు ప్రయాణం అనే పేరుతోని తెలంగాణలో మహిళలకు సంబంధించి చూపెడుతున్నారు కదా నరకం, మామూలుగా లేదు, దానికి డబల్ పురుషులు. ఇంకొక అన్యాయమైన ఘోరమైన విషయం ఏంటంటే, ఇలా పాపం మా మిత్రుడు ఆటో డ్రైవర్ కూడా చనిపోయి ఉండే, ఆయనను చూస్తే నాకు రందైపోయింది. ఆయన కుటుంబాన్ని ఎట్లా ఓదార్చాలనో, ఏం చెప్పాలో, ఏం చెప్పి ధైర్యం చేయాలనో కూడా మాటలు రాని పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అంటే మాటలల్లో చెప్పలేని విధంగా ఉన్నది అనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఇలా పొద్దుగాలనే వార్తాపత్రికలలో లేవంగానే ఆయన ముఖం చూస్తాటే ఒకటే అనిపించింది, ఎంత ఎట్లుండే తెలంగాణ, ఏమైపోయింది తెలంగాణ, ఎవని పాలైపోయింది, ఆంధ్ర మోచేతులల్లా, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలల్లా ఈరోజు గిట్ల అయిపోయా తెలంగాణ అనే రెండైపోయింది. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించరు. ఇగో మిత్రుడు ఆటో డ్రైవరు ఇగో చూడు ఆత్మహత్య చేసుకున్నాడు రాహుల్. రాహులు కుటుంబ బాధ్యతలకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు నేను మహాలక్ష్మి పథకంలోని మొదటి అంశానికి సంబంధించి మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నా, ఆ భారం మొత్తం మళ్ళీ మన మీదనే ఎల్లదిస్తారు. దేని మీద ఒక దాని మీద ఎత్తారు, పన్నుల రూపం ఏదో ఒక రూపం లేచి మళ్ళీ మనదానికి ఎల్లదిస్తారు. తర్వాత ఆగమాగం పరశాన్ పరశాన్ అయిపోతుంది. ఇక ఆ బస్సులలో ఇక మహిళలు కొట్టుకునేది చెప్పులతోని, ఆ ఇక చేతులు ఏది ఉంటే దాంతో కొట్టుకుంటున్నారు. ఎట్లయితుందో మీకు పొట్టు పొట్టు తెలిసిన విషయమే. ఇక దాంతోపాటుగా ఇంకొక ఒక అడుగు ముందుకేద్దాం, ఎందుకంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి ఒక అడుగు ముందుకేసి ఏం జరిగింది ఏం కథ అనేది కాస్త